ఆత్మీయ ఆలింగనాలు, యోగక్షేమాలతో పలకరింపులు, రాజకీయ నేతల సరదా సరదా ముచ్చట్లతో రాజ్భవన్ సందడిగా మారింది. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న సాయంత్రం వివిధ రంగాల ప్రముఖులకు తేనీటి విందు ఇచ్చారు గవర్నర్ నరసింహన్. తెలుగు రాష్ట్రాల నేతల రాకతో ఎట్ హోం ఉల్లాసంగా జరిగింది. హైదరాబాద్ రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం సందడి సందడిగా జరిగింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎట్ హోం నిర్వహించారు గవర్నర్ నరసింహన్. రాజ్భవన్లో జరిగిన కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనమండలి చైర్మన్ స్వామి గౌడ్, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, హోంమంత్రి మహమూద్ అలీ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్ వెంకటస్వామి, పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రమణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి, ఎంపీలు కేకే, బండారు దత్తాత్రేయ, గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంఐఎం నేతలు, వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సిఎస్, డీజీపీ అటెండ్ అయ్యారు. ఏపీ నుంచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి, మంత్రి పితాని సత్యనారాయణ, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఎట్ హోం కు వచ్చారు. ఎట్ హోం కు వచ్చిన అతిథులను పేరు పేరునా పలకరించారు గవర్నర్ నరసింహన్ దంపతులు. సీఎం కేసీఆర్ తో కలిసి స్వయంగా అతిథుల దగ్గరకు వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర సంఘటనలు జరిగాయి. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ను దగ్గరకు వచ్చి పలకరించారు. ఈ టైంలో వారిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కేసీఆర్ పక్కపక్కనే కూర్చుని టీ తాగుతూ ముచ్చటించుకున్నారు. ఇక కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కనిపించగానే కేసీఆర్ ఆయన దగ్గరకు వెళ్లి ఆలింగనం చేసుకున్నారు. ఆయన యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తర్వాత ప్రతిపక్ష నేతలు కూర్చున్న దగ్గరకు వెళ్లి వారిని పలకరించారు. ముఖ్యమంత్రి ఉత్తమ్, ఎల్ రమణ, లక్ష్మణ్, చాడా వెంకటరెడ్డితో మాట్లాడారు కేసీఆర్. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, హోంమంత్రి మహమూద్ అలీ పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. తర్వాత భట్టి కేసీఆర్ పక్కన కూర్చుని ముచ్చటించారు. వివిధ రంగాల ప్రముఖులు, రాజకీయ నేతలు ఎట్ హోం కి తరలి రావడంతో రాజ్భవన్ సందడి సందడిగా మారింది. ఎట్ హోం కు వచ్చిన వారిలో అందరికన్నా ముందే పవన్ కళ్యాణ్ వెళ్లిపోయారు. తర్వాత ముఖ్యమంత్రి గవర్నర్ నివాసానికి వెళ్లి చాలాసేపు చర్చలు జరిపారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న వార్తలతో నరసింహన్తో కేసీఆర్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.